Hi friends, welcome to my channel. ఈ వీడియోలో ఏ హార్డ్ డే అనే కొరియన్ థ్రిల్లర్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఒక్కోసారి జీవితాన్ని తలకిందులు చేస్తూ ఉంటాయి. ఈ సినిమాలో డిటెక్టివ్ కో తన నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఆ శవాన్ని మాయం చేశాక ఒక వ్యక్తి కోకి ఫోన్ చేసి కో చంపిన వ్యక్తి శవం తనకు కావాలని లేదంటే ఈ విషయం అందరికీ చెప్పేస్తానని అంటాడు. అసలు కో ఆ హత్య ఎందుకు చేశాడు? చనిపోయిన వ్యక్తి ఎవరు? ఇంతకు శవం అడుగుతున్న వ్యక్తి ఎవరు? అతనికి శవంతో ఏం పని? చివరికి కో జీవితం ఎలా మారిపోయింది? ఈ కథ ఎలా ముగిసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సినిమా కో గున్ అనే డిటెక్టివ్తో మొదలవుతుంది. కో తల్లి చనిపోవడంతో ఆ రాత్రి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో ఇంటర్నల్ అఫైర్ ఆఫీసర్స్ తమ టీంని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారని కోకు తెలుస్తుంది. దాంతో అంత్యక్రియల మధ్యలోనే ఆఫీస్కి బయలుదేరుతాడు. కో కంగారుగా డ్రైవ్ చేస్తూ ఉండడంతో అనుకోకుండా ఒక వ్యక్తిని గుద్దు చంపేస్తాడు. పోలీసులకు ఫోన్ చేద్దామంటే తను తాగేసి ఉన్నాడు. కాసేపు తటపటాయించి ఆ శవాన్ని మాయం చేయాలనుకుంటాడు. అందుకే తన కార్ డిక్కీలో శవాన్ని దాచేసి వెనక్కి వచ్చేస్తుంటాడు. దారిలో పోలీసులు చెకింగ్ చేస్తూ ఉంటారు. కో డిటెక్టివ్ అవడం వల్ల వాళ్ళ నుండి తప్పించుకుంటాడు. తిరిగి ఫ్యూనరల్ హోమ్ చేరుకుని ఆ శవాన్ని ఎలా మాయం చేయాలని ఆలోచిస్తూ ఉండగా కో టీం అక్కడికి వస్తుంది. వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వెళ్ళిపోయారని చెప్పి నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలేదు అని అడుగుతారు. తల్లి చనిపోయిన బాధలో ఉన్నానంటాడు కో. దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కోకి ఆ బాడీని ఎలా మాయం చేయాలో అర్థం కాదు. దాంతో తన తల్లి శవం ఉన్న పెట్టెలోనే ఆ శవాన్ని కూడా దాచేస్తాడు. మరుసటి రోజు ఉదయం ఆ పెట్టెను అలాగే పూడ్చేస్తాడు. అలా ఆ శవం మాయం చేసేస్తాడు. ఆ తర్వాత రాంగ్ ప్లేస్లో పార్క్ చేసిన ఒక పోలీస్ కార్ని తన కార్తో యాక్సిడెంట్ చేస్తాడు. పైగా వాళ్ళని తిట్టేసి కార్ రిపేర్ చేయించుకుంటాడు. అంటే తన కార్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఈ యాక్సిడెంటే అని అందరినీ నమ్మించడానికి కో ఈ పని చేస్తాడు. ఇక అంతా అయిపోయిందని కో అనుకుంటున్న టైంలో తమ టీంకి లీ అనే వాంటెడ్ మర్డర్ని పట్టుకునే కేసు వస్తుంది. కో లీ ఫోటో చూసి షాక్ అయిపోతాడు. తను చంపేసింది లీ అని అర్థమవుతుంది. అలా ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా కో తన టీంతో కలిసి లీ ఇంటికి వెళ్తాడు. లీ ఇల్లు ఆ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఆ టైంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఒక హిట్ అండ్ రన్ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అక్కడ స్తంభానికి సీసీటీవీ కెమెరా బిగించడంతో కో టీం యొక్క చీఫ్ ఆ పోలీస్ ఆఫీసర్తో కలిసి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడమని ఒక ఆఫీసర్ని పంపిస్తాడు. అక్కడికి కో కూడా వెళ్తాడు. ఆ ఫుటేజ్లో కో కారు కనిపిస్తుంది. కానీ కెమెరా క్వాలిటీ చాలా తక్కువగా ఉండడంతో నెంబర్ ప్లేట్ సరిగ్గా కనిపించదు. దాంతో కో ఊపిరి పీల్చుకుంటాడు. మరుసటి రోజు కో ఆఫీస్లో ఉండగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. కో అవతల వ్యక్తి మాటలు విని షాక్ అయిపోతాడు. విషయం ఏంటంటే కో లీ శవాన్ని తీసుకువెళ్ళడం ఎవరో చూశారు. ఆ వ్యక్తి కోకి ఫోన్ చేసి ఆ శవం ఎక్కడుందో తనకు చెప్పమంటాడు. రాంగ్ నెంబర్కి ఫోన్ చేశారు, నాకు ఏ శవం గురించి తెలియదు అని కో కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినా కో కాల్ కట్ చేస్తాడు. మరుసటి రోజు పార్క్ అనే పోలీస్ ఆఫీసర్ కో దగ్గర వచ్చి తనకు లీ బాడీ కావాలని లేదంటే ఈ విషయం అందరికీ చెప్పేస్తానని అంటాడు. అప్పుడే కోకు అర్థమవుతుంది తనకు ఫోన్ చేసింది పార్క్ అని. పార్క్ లీ బాడీ గురించి అంతగా అడుగుతున్నాడు అంటే లీ దగ్గర ఏదో ఉందని కో ఆ రాత్రి శ్మశానానికి వెళ్ళి లీ బాడీ బయటికి తీస్తాడు. లీ గుండెలపైన బుల్లెట్స్ దిగి ఉంటాయి. అంటే లీని తను చంపలేదు. లీని ఎవరో షూట్ చేయడం వల్లే అతను కారుకు అడ్డంగా వచ్చి చనిపోయాడు. లీ ఫోన్ ఆన్ అవ్వగానే ఒక వ్యక్తి ఫోన్ చేసి లీ ఏమైపోయావు, ఎక్కడున్నావు అని అంటాడు. ఆ మాటలు వింటున్న కో సైలెంట్గా ఉండడంతో అవతల వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. కో వెంటనే ఆ నెంబర్ని ట్రేస్ చేస్తాడు. అలా ఆ వ్యక్తిని పట్టుకుని లీ గురించి లీకి పార్క్తో ఉన్న సంబంధం గురించి అడగడంతో నిజం చెప్పేస్తాడు. విషయం ఏంటంటే పార్క్ తన డిపార్ట్మెంట్ నేరస్తుల నుండి హ్యాండ్ ఓవర్ చేసుకున్న డ్రగ్స్ని దొంగిలించి బయట అమ్ముతుంటాడు. లీ కూడా పార్క్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. అయితే లీ అక్కడ నుండి డ్రగ్స్తో పాటు ఒక కీ కూడా దొంగిలించి పారిపోతుంటే పార్క్ షూట్ చేస్తాడు. ఈ విషయం తెలియగానే మరి ఇప్పుడు ఆ కీ ఎక్కడ ఉంది అని అడుగుతాడు కో. లీ బాడీ పైన ఉండొచ్చని అతను అనడంతో కో మళ్ళీ లీ బాడీ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో కో కొలి చోయ్ అక్కడికి వచ్చి కోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. విషయం ఏంటంటే చోయ్కి మరో సీసీటీవీ ఫుటేజ్లో కో కారు డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే లీని చంపింది కో అనుకుంటాడు చోయ్. చోయ్ కోని కారులో తీసుకుని వెళ్తూ ఉంటే కో జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. ఇంతలో పార్క్ కోకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి, కారు దిగి బయటికి రా అంటాడు. కో బయటికి రాగానే ఆ కారుపై ఒక కంటైనర్ పడి కారు నుజ్జుజ్జు అయిపోతుంది. ఆ కంటైనర్ పాడేసింది పార్క్ మనిషి. మీ ఫ్రెండ్ ఏమైపోయాడో చూసావుగా, రేపు ఉదయం కల్లా నాకు లీ బాడీ కావాలి,
లేదంటే నీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతుంది అని ఫోన్ పెట్టేశాడు పార్క్. కోకల స్టేషన్కి వెళ్ళి ఒక టైం బాంబు తీసుకుంటాడు. ఆ బాంబు రిమోట్ దగ్గర 2 నిమిషాలకు వెళ్తుంది. సో ఆ బాంబుని లీ ప్యాంట్లో దాచేసి రిమోట్ని తన కార్కి లాకెట్ లాగా వేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం బాడీని పార్క్కి అప్పగిస్తాడు. పార్క్ లీ బాడీని కార్లో పెట్టుకోగానే కోర్ రిమోట్ నొక్కేస్తాడు. దాంతో కొంత దూరం వెళ్ళగానే ఆ బాంబు పేలడంతో కార్ బ్లాస్ట్ అవుతూ ఇగిరి పక్కనే ఉన్న పొలంలో పడుతుంది. కో తుపాకీ తీసుకుని పొలం దగ్గరికి వెళ్తాడు. ఒకవేళ పార్క్ బతికి ఉంటే చంపేద్దామని అనుకుంటాడు. కానీ పార్క్ బయటికి రాడు, అంటే లోపలే చనిపోయాడు అని అనుకుంటాడు. కో ఊపిరి పీల్చుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. రిషభ్పై బయటికి వెళ్ళిపోతుండగా పార్క్ కో ఇంట్లోకి వస్తాడు. పార్క్ను చూడగానే కో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నన్ను చంపాలని చూస్తావా అని పార్క్ కోతో గొడవ పడతాడు. ఇలా ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటుండగా ఒక డెస్క్లో తుపాకీ కనిపిస్తుంది. పార్క్ వెంటనే ఆ తుపాకీని బయటికి లాగుతాడు. కానీ ఆ తుపాకీ ఒక స్క్రూకి చిక్కుకుని ఉండడంతో పేలిపోయి బుల్లెట్ పార్క్కు తగులుతుంది. దాంతో పార్క్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత కో తన చీఫ్కి జరిగిందంతా చెప్పేస్తాడు. చీఫ్ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతాడు. ఈ విషయం బయటికి వస్తే 2 డిపార్ట్మెంట్ల పరువు పోతుందని ఈ విషయాన్ని తమలోనే దాచేస్తారు. కో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత కో తన ఫ్యామిలీతో కలిసి తల్లి సమాధి దగ్గరకు వెళ్తాడు. కో కూతురు అక్కడ ఆడుకుంటూ ఉండగా ఆ అమ్మాయికి ఒక కీ దొరుకుతుంది. కో అది ఏంటి అని చూస్తే అది లీ దాచుకున్న కీ అని తెలుస్తుంది. అంటే లీ బాడీని అక్కడ నుండి తీసుకెళ్తున్నప్పుడు ఆ కీ అక్కడే పడిపోయింది. కో ఆ కీ ద్వారా ఒక బ్యాంకుకు వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూస్తే లాకర్లో ఒక గది నిండా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు చూసి కో ఆశ్చర్యపోతూ ఉండగా ఈ సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.